హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిజైనర్ బ్లౌజ్ని బోటిక్ లెవెల్లో ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూపిస్తున్న శారీకి శారీలోనే బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్, కానీ ఈ శారీకి మ్యాచింగ్గా కాంట్రాస్ట్గా తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ అనేది చూసారా, శారీకి మ్యాచ్ అయ్యే విధంగా గ్లిట్టర్ సిల్వర్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను. చూసారా, శారీ అంతా ఇలా చెమ్కీలు ఉన్నాయన్నమాట. బ్యాక్ సైడ్ ప్లెయిన్గా ఉంది, రైట్ సైడ్ టోటల్గా ఇలా చెమ్కీలు ఉన్నాయన్నమాట. ఇలా బ్లౌజ్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ని కరెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఈ నెక్ వచ్చేలా కట్ చేశాను. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్, బ్యాక్ పార్ట్లో పాట్ నెక్ షేప్ వచ్చేలా కట్ చేశాను. ఈ బ్లౌజ్ని కట్ చేయడం కోసం 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను, నీట్గా షింక్ చేసి ఐరన్ చేసుకున్నాను, డబల్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకున్నాను. గ్లిట్టర్ సిల్వర్ బ్లౌజ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు, ఫోల్డింగ్ అటువైపు ఉండేలా ప్లేస్ చేసుకున్నాను. ఈ బ్లౌజ్ని బాడీ మెజర్మెంట్స్తో కట్ చేస్తున్నాను. బాడీ మెజర్మెంట్స్ అయితే ఇలా ఉన్నాయి. అప్పర్ చెస్ట్ 33, మిడిల్ చెస్ట్ 34, నడుము లూస్ 27, బ్లౌజ్ లాంగ్ 14.5, ఆర్మ్ హోల్ లూస్ 16, హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5, ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు, బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, షోల్డర్ స్ట్రాప్ మాత్రం 2 ఇంచెస్ కావాలన్నారు. ఇవన్నీ ఇంచెస్లోనే తీసుకోవాలి, ఎందుకంటే మనం టైలరింగ్లో యూజ్ చేసేది ఓన్లీ ఇంచెస్ మాత్రమే కాబట్టి ఇంచెస్లోనే మనం బ్లౌజ్ని మెజర్ చేయాలన్నమాట. ఇలా బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఓపెన్స్ నా వైపు ఉన్నాయి, ఫోల్డింగ్ అటువైపు ఉందన్నమాట. ఇది వైపున అలాగే ఓపెన్ సైడ్ నీట్గా ఉండేలా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి, ఎందుకంటే ఈ కోరాస్ అనేది కొంచెం ఎక్కువ తక్కువలు ఉంది కదా, అందువల్ల ఇలా స్ట్రెయిట్గా ఒక లైన్ని డ్రా చేసుకుంటే మనకి నీట్గా అంటే స్ట్రెయిట్గా వస్తుందన్నమాట క్లాత్ అనేది. మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోదు ఫ్రెండ్స్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీరు స్కిప్ చేశారంటే నేను చెప్పే ఇంపార్టెంట్ టిప్స్ అనేది మిస్ అయిపోతారు. స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం బాడీ మెజర్మెంట్స్తో బ్లౌజ్ని కట్ చేయాలి కాబట్టి ఫస్ట్ బ్లౌజ్ పొడవు, నెక్స్ట్ చెస్ట్ లూజ్ని తీసుకోవాలి. ఇక్కడ అప్పర్ చెస్ట్ని మాత్రమే తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ అప్పర్ చెస్ట్ 33 ఇంచులు కదా, 33 ఇంచెస్లో 4వ భాగం తీసుకోవాలన్నమాట. 33లో 4వ భాగం 8.5 ఇంచెస్ వస్తుంది. మీరు క్యాలిక్యులేటర్ అయినా వేసుకోండి, లేదా టేప్ని నేను ఏ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నానో అలా ఫోల్డ్ చేసుకున్నాకి కరెక్ట్గా మెజర్మెంట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటే నాకు 8.5 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, అక్కడి నుంచి 8.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. చూసారా, ఇలా 8.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నేను బాడీ మీద ఎలా అయితే మెజర్ చేసుకుంటామో ఆ మెజర్మెంట్స్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఎక్స్ట్రా యాడ్ చేసి చెప్తూ ఉంటే ఎంత యాడ్ చేశారో అని అడుగుతూ ఉన్నారు, అందువల్ల బాడీ మెజర్మెంట్స్ని తీసుకున్నాను కాబట్టి ఇక్కడ యాడ్ చేస్తాను. ఎలా యాడ్ చేస్తానో చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి 14.5 ఇంచెస్ కదా, పైవైపున క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. టోటల్గా 15.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేసుకొని ఏ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇలా మనం 15.5 ఇంచెస్కి బ్లౌజ్ పొడవుని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి అప్పర్ చెస్ట్లు 33 ఇంచులు కదా, అంటే 8.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ వేయాలన్నమాట. ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ తీసుకోవాలి, ఎందుకంటే మనం బాడీ మీద కొలతలు తీసుకున్నప్పుడు కొంచెం లూజింగ్ ఉండాలి కదా, అంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు మరీ చినిగిపోయేలాగా ఉండకూడదు కాబట్టి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఫ్రీగా ఉండడం కోసం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ 8.5 ఇంచెస్ తీసుకున్నాను కదా, 1/2 ఇంచ్ కలుపుకుంటే మనకి 8.35 ఇంచెస్కి అప్పర్ చెస్ట్ లూజ్ అనేది వస్తుందన్నమాట. సేమ్ మార్కింగ్ని క్రింది వైపును కూడా మార్క్ చేసుకొని ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను ఖర్చు కోసం 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మీకు ఖర్చు ఎక్కువగా కావాలి అని అంటే 2 ఇంచులైనా మార్క్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి నడుము లూజ్ 27 ఇంచులు కదా, 27 ఇంచెస్లో 4వ భాగం 6.35 ఇంచెస్ వస్తుంది. కరెక్ట్గా ఇక్కడ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఈ ఓపెన్స్ దగ్గర నుంచి 6.35 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటే మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, అంటే మనకి ఖర్చు సైడ్ ఇంకా ఎక్స్ట్రా కావాలా వద్దా అనేది తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ నడుము లూజ్ని ఇలా 6.35 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేయడం వలన చూసారా, నాకు ఇక్కడ ఖర్చు అనేది ఎక్స్ట్రాగా 2 ఇంచుల వరకు ఉంది. ఆల్రెడీ నేను 1.35 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చున్నాను కదా, అందువల్ల నాకు డాట్స్లోకి క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది, ఇంకా ఎక్స్ట్రాగా క్లాత్ కూడా మిగులుతుందన్నమాట. కాబట్టి ఈ ఖర్చు సైడ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదన్నమాట, ఎందుకంటే నడుము లూజ్ అనేది చెస్ట్ లూజ్ కంటే చాలా తక్కువగా ఉంది కాబట్టి ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదన్నమాట. నెక్స్ట్
మన మెథడ్లో ఇక్కడ చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని అయితే మార్క్ చేస్తాను కదా ఫ్రెండ్స్, మీరు మన మెథడ్లో చెస్ట్ లూజ్ని బేస్ చేసుకుని షోల్డర్ని ఎలా మార్కింగ్ చేయాలి అనేది నేను చార్ట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ 33 ఇంచులు కాబట్టి ఇక్కడ షోల్డర్ అంటే ఫుల్ షోల్డర్ 5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. లోపలి వైపున 1 పాదం ఇంచుని ఖర్చు కోసం మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ వీళ్ళు షోల్డర్ స్ట్రాప్ 2 ఇంచెస్ మాత్రమే కావాలన్నారు, కరెక్ట్గా 2 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం 1 పావు ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ వచ్చింది కదా ఫ్రెండ్స్, కరెక్ట్గా 2.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి కరెక్ట్గా 10 ఇంచులకి కావాలన్నారు. పై వైపున 1/2 ఇంచు ఖర్చును వదిలేసి, సారీ ఇక్కడ 1/2 ఇంచు కదా మనం ఖర్చుని ఇచ్చాము, 1/2 ఇంచుని వదిలేసి మనకి బ్యాక్ నెక్ డీప్ని 10 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపున ఖర్చు కోసం 1/2 ఇంచుని ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇవ్వాలి. ఇక్కడ మనకి బ్యాక్ నెక్ డీప్ 10 ఇంచులకి కదా, అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ ఉందన్నమాట. ఇలా బాక్స్ షేప్లో లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను బ్లూ కలర్తో మార్క్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్, లైట్ కలర్ క్లాత్ అయ్యేసరికి మీకు కనిపిస్తుందో లేదో, పాట్ నెక్ షేప్ కావాలన్నారు కదా, పాట్ నెక్ని డ్రా చేయడం కోసం మనకి వచ్చిన మార్కింగ్ అంటే ఇక్కడ బాక్స్ షేప్ ఉంది కదా, ఈ బాక్స్ షేప్ని 3 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే పాట్ నెక్ని ఈజీగా ఎలా డ్రా చేసుకోవచ్చో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచులు, పై వైపున ఖర్చు ఉంది కదా ఇంచుమించుగా 11.5 ఇంచెస్ వరకు ఉంది కదా, ఈ 11.5 ఇంచెస్ని 3 భాగాలుగా మనం డివైడ్ చేసుకుంటే 2 3/4 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ ఉందన్నమాట. ఇలా 3 ప్లేసెస్లో మనం నోట్ చేసుకొని లోపలి వైపుకి ఫస్ట్ 1/2 ఇంచ్కి డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను సెకండ్ మార్కింగ్ ఇచ్చాను కదా, ఆ మార్కింగ్ దగ్గరికి మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్ ఇవ్వాలన్నమాట. సపోజ్ మీకు 1/2 ఇంచ్ కావాలంటే 1/2 ఇంచ్ బ్రాడ్ ఇవ్వండి, లేదు 3/4 ఇంచ్ కావాలంటే 3/4 ఇంచ్ ఇవ్వండి, మీకు 1 ఇంచ్ కావాలన్నా లేదా 1.25 ఇంచెస్ లేదా 1.5 ఇంచెస్ మీ ఇష్టం అన్నమాట. బ్రాడ్ అనేది మీ ఇష్టం. ఈ క్రింది వైపున సెకండ్ మార్కింగ్ ఉంది కదా, అక్కడ బ్రాడ్ అనేది ఇవ్వాలన్నమాట. ఫస్ట్ నేను డివైడ్ చేశాను కదా 3 భాగాలుగా, ఫస్ట్ మార్కింగ్ దగ్గర మాత్రం 1/2 ఇంచ్ మాత్రమే ఇవ్వాలన్నమాట. బ్లూ కలర్తో మార్కింగ్ ఇస్తే మీకు సరిగా కనిపించట్లేదు ఫ్రెండ్స్, అందువల్ల మార్కర్ని ఇలా డార్క్ కలర్ మార్కర్ అయితే తీసుకున్నాను. ఈ ఫస్ట్ ప్లేస్లో మార్కింగ్ వచ్చేసి 1/2 ఇంచ్ మాత్రమే ఇవ్వాలి, సెకండ్ ప్లేస్లో ఉంది కదా అక్కడ మాత్రం మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్తో ఇలా పాట్ నెక్ షేప్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ లూజ్ వచ్చేసి 8 ఇంచులకి మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇటు సైడ్ ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, ఆర్మ్ హోల్ డౌన్ కూడా 5 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. మనకి ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులకి మ్యాచ్ అయితే ఓకే, లేదంటే ఈ చంక డౌన్ లేదా ఆర్మ్ హోల్ డౌన్ని క్రిందికి అడ్జస్ట్ చేసుకుని మనకి ఆర్మ్ హోల్ డౌన్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా డ్రా చేసుకోవాలి. ఇలా ఎల్ షేప్లో కలుపుకోవాలి. ఫస్ట్ అయితే నేను ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, ఆర్మ్ హోల్ డౌన్ 5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఈ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఇలా మిడిల్లోకి లైన్ డ్రా చేసుకుంటే ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అందువల్ల ఈ 2 ఎల్ షేప్ మార్కింగ్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ మిడిల్లోకి ఇలా మార్క్ చేస్తున్నాను, అంతేకాని అక్కడ ఏమీ లేదన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే చాలా ఈజీగా బిగినర్స్ కూడా ఆర్మ్ హోల్ కర్వ్ని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో డ్రా చేశాను. ఇలా చెక్ చేసుకుంటే నాకు 7.5 లేదా 7.5 ఇంచెస్ మిడిల్లోకే వస్తుందన్నమాట, అంటే చంక దగ్గర ఖచ్చితంగా టైట్ అవుతుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడుగుతూ ఉన్నారు కదా, నాకు ఫ్రంట్ పార్ట్లో టైట్గా చంక దగ్గర నుంచి హుక్స్ వరకు టైట్గా పట్టినట్టు వస్తుంది ఎందుకు అని ఒక సిస్టర్ నన్ను అడిగారు. మీరు చేసే పొరపాటు ఇక్కడే ఉండొచ్చు ఫ్రెండ్, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఆర్మ్ హోల్ డౌన్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అందువల్ల ఇక్కడ నేను 1/2 ఇంచ్ క్రిందికి డ్రా చేసుకుని మళ్ళీ కార్నర్లో 1.5 ఇంచెస్కి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఫుల్ షోల్డర్ 5 ఇంచులు, ఆర్మ్ హోల్ డౌన్ వచ్చేసి 1/2 ఇంచ్ పెంచాను కదా, అంటే 5.5 ఇంచెస్కి క్రింది వైపుకి ఆర్మ్ హోల్ డౌన్ని డ్రా చేశాను. నెక్స్ట్ కార్నర్లో 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసుకొని చెక్ చేసుకోవాలి. పై వైపున 1/2 ఇంచ్ని వదిలేసి మనం డ్రా చేసుకున్న ఈ లైన్ క్రింది వైపు నుంచి చెక్ చేసుకుంటే చూసారా, నాకు కరెక్ట్గా 8 ఇంచులకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అయింది. మీకు నీట్గా అర్థం అవడం కోసం మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. పై వైపున 1/2 ఇంచ్ని వదిలేసి ఇలా ఆర్మ్ హోల్ కర్వ్ని చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా నాకు 8 ఇంచులకి మ్యాచ్ అయింది. ఇలా మ్యాచ్ అవ్వాలన్నమాట. ఈ విధంగా మ్యాచ్ అయితేనే చంక క్రింది వైపున లూజ్ అనేది రాదు, అలాగే టైట్ కూడా రాదన్నమాట. కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. అంటే మనం తీసుకున్న ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అలాగే చెస్ట్ లూజ్
ఆర్మ్ హోల్ లూజ్కి ఇలా మ్యాచ్ అయితేనే మీకు చంక దగ్గర టైట్గా పట్టినట్టు ఉండడం కానీ లూజ్ రావడం కానీ అలాంటి డిఫెక్ట్స్ అనేది రావన్నమాట. ఖచ్చితంగా మీకు ఇలా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేను నెక్ని అయితే కట్ చేయట్లేదు, మళ్ళీ మనం స్టిచ్ చేసేటప్పుడు కట్ చేద్దాం. అందువల్ల మార్కింగ్ చేసుకున్న విధంగా బ్యాక్ పార్ట్ని అయితే కట్ చేస్తున్నాను. టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని కట్ చేసేటప్పుడు చంక లూజ్ అలాగే చెస్ట్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మ్యాచ్ అయితేనే బ్లౌజ్ అనేది కరెక్ట్ ఫిట్టింగ్తో వస్తుంది అన్నమాట. లూజ్ రాదు, అలానే టైట్ రాదు అన్నమాట. కాబట్టి ఫిట్టింగ్ నీట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా మనకి ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఆ విధంగా మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా బ్యాక్ పార్ట్ని కట్ చేశాక ఈ షోల్డర్ దగ్గర అలాగే ఈ ఆర్మ్ హోల్ లూజ్ దగ్గర మనం టక్స్ ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అన్నీ యూజ్ అవుతాయన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ షేప్ అనేది టైట్గా పట్టినట్టు లేకుండా ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్ ఫిట్టింగ్ రావాలి, బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసుకుని బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట. క్రింది వైపున 30 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఇచ్చాను. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ అలానే డ్రా చేసుకోవాలి. అలాగే మనం ఆర్మ్ హోల్ కర్వ్ని డ్రా చేసేటప్పుడు 3 మార్కింగ్స్ ఉన్నాయి చూసారా, ఈ 3 మార్కింగ్స్ని కూడా ఇలా డ్రా చేసుకుంటే మనకి చంక దగ్గర లోతుని ఈజీగా డ్రా చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో నెక్ డీప్ వచ్చేసి 7 ఇంచులు కదా, పైవైపున 1/2 ఇంచ్ని వదిలేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కరెక్ట్గా 7 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఎంత ఉందో సేమ్ అదే విధంగా తీసుకోవాలి. ఇక్కడ కూడా 2.5 ఇంచెస్ని కరెక్ట్గా బాక్స్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ మీకు బ్రాడ్ కావాలి అని అంటే 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఇవ్వచ్చు అనమాట. బ్రాడ్ అనేది మీ ఇష్టం. ఇక్కడ నీట్గా మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని కట్ చేసేటప్పుడు బాడీకి అద్దినట్టుగా అంటే వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా ఫిట్టింగ్ రావాలి అంటే ఖచ్చితంగా మనం పేపర్ని బేస్ చేసుకొని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకుని మనం లైనింగ్ క్లాత్ని కట్ చేసుకుంటేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుందన్నమాట. డైరెక్ట్గా క్లాత్ మీద కట్ చేస్తే మనకి ఖర్చులు అనేది రాదన్నమాట. కాబట్టి పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే ఫ్రంట్ పార్ట్లో టైట్గా పట్టినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని స్ట్రెయిట్ కట్తో కట్ చేస్తాం, క్రాస్ కట్ కాదు కదా, అంటే స్ట్రెయిట్ కట్కి సాగే గుణం ఉండదన్నమాట. కాబట్టి మనం ఫ్రంట్ పార్ట్కి తగినట్టు క్లాత్ ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా మనం ఈ విధంగా కట్ చేస్తేనే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్కి బ్రాడ్ వచ్చేలా నెక్ షేప్ని అయితే ఇలా డ్రా చేశాను. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్కి ఇలా లోతుని డ్రా చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇలా 3 మార్కింగ్స్ ఇచ్చాం కదా, ఆ మార్కింగ్స్ మిడిల్లోకి ఇలా లోతుని డ్రా చేసుకుంటే ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఈ విధంగా మనం లోతుని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ బస్ట్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా 11.5 ఇంచెస్కి మనం బస్ట్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం బాడీ మెజర్మెంట్స్ తీసుకునేప్పుడే బస్ట్ పాయింట్ ఎక్కడికి ఉంది అంటే అపెక్స్ పాయింట్ లేదా నిప్పుల్ పాయింట్ అంటారు, కరెక్ట్గా మనం బాడీ మీద మెజర్ చేసేటప్పుడు ఈ అపెక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నాకు 11.5 ఇంచెస్కి వచ్చింది, కరెక్ట్గా 11.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ సైడ్ అంటే నా వైపు నుంచి 3.5 ఇంచెస్కి అంటే ఈ సైజ్ బ్లౌజ్కి 3.5 ఇంచెస్ అనేది సరిపోతుంది అనమాట. పైవైపు నుంచి 11.5 ఇంచెస్, నా వైపు నుంచి 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. క్రింది వైపును కూడా సేమ్ మార్కింగ్ని మార్క్ చేసుకొని నా వైపుకి 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. అప్పుడే ఫ్రంట్ పార్ట్లో ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ విడ్త్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ డాట్స్ని కరెక్ట్గా తీసుకోవాలి, అంటే ఈ విడ్త్ని కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే 1.5 ఇంచెస్ తీసుకోవచ్చు, అలాగే కొంచెం మీడియంగా ఉంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. బస్ట్ హెవీగా ఉన్నప్పుడు 2.5 లేదా 3 వరకు కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా ఈ విడ్త్ని పెంచుకోవాలి. నేనైతే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా కరెక్ట్గా ఈ ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా వచ్చేలా ఇలా డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డ్రా చేసుకుంటే ప్రిన్సెస్ కట్ షేప్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మిడిల్ చెస్ట్ 34 ఇంచులు కదా, పైవైపు నుంచి 12.5 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మనకి మిడిల్ చెస్ట్ కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా రావాలి అని అంటే మిడిల్ చెస్ట్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి అప్పర్ చెస్ట్ కంటే మిడిల్ చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి, 34 ఇంచుల మిడిల్ చెస్ట్ కాబట్టి ఇక్కడ 1/4 ఇంచు కానీ 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలి. ఇక్కడ బస్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి మిడిల్ చెస్ట్కి కొంచెం ఖర్చు అనేది ఎక్కువ ఇవ్వాలన్నమాట. సపోజ్ బస్ట్ తక్కువగా ఉంటే
హాఫ్ ఇంచ్ కానీ లేదా 1/3 ఇంచ్ సరిపోతుంది. బస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు 1/3 ఇంచ్ పైన ఇవ్వాలన్నమాట, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ మిడిల్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి 34 ఇంచులు కదా, 34 ఇంచుల్లో 4/4 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువ కాబట్టి 1/3 ఇంచ్ పైన ఇవ్వాలి, 1 ఇంచ్ కానీ 1.5 ఇంచెస్ అనేది ఇవ్వాలన్నమాట. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ పై వైపున ప్రిన్సెస్ కట్ షేప్ నీట్గా ఉండడం కోసం ఇలా డ్రా చేసుకోవాలి. మనం సైడ్ డ్రాయింగ్ని స్టిచ్ వేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్ రావాలి కాబట్టి క్రింది వైపున ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనకి ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు మిడిల్లోకి మాత్రమే ఖర్చు కావాలి. ఈ సైడ్ అంటే ఫ్రంట్ సైడ్ కానీ ఖర్చు సైడ్ కానీ ఎక్స్ట్రా ఖర్చు అనేది అవసరం లేదన్నమాట. ఈ ఫ్రంట్ సైడ్ 3 ఇంచులు ఉంది కదా, ఈ 3 ఇంచుల్ని వదిలేసి మనకి నడుము లూజ్ అనేది 6.75 ఇంచెస్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ వచ్చింది కదా, అంటే మిడిల్లో క్లాత్ అనేది కట్ చేసేస్తాం. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో బస్ట్కి తగినట్టుగా అంటే బస్ట్ సైజుకి తగినట్టుగా విడ్త్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి అక్కడికి 6.75 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇక్కడ ఖర్చు కోసం 1.35 ఇంచెస్ అనేది ఇవ్వాలన్నమాట. చూసారా, మనకి నడుము లూజ్ అనేది కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి కాబట్టి మిడిల్లో ఈ క్లాత్ అనేది కట్ అయిపోతుంది కాబట్టి ఈ 3 మార్కింగ్స్ని ఈ విధంగా కలుపుకోవాలి. చూసారా, ఇలా ఖర్చు మార్కింగ్ ఇలా వస్తుంది. అలాగే ఇక్కడ మనకి అప్పర్ చెస్ట్ మార్కింగ్ ఉంది కదా, అక్కడి నుంచి క్రింది వైపున నడుము లూజ్ మార్కింగ్ అనేది ఇలా క్రాస్గా వస్తుంది. చూసారా, ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందన్నమాట. అంటే ఫ్రంట్ పార్ట్లో వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా క్లాత్ కరెక్ట్గా వస్తుంది, అలాగే నడుము లూజ్ కూడా కరెక్ట్గా వస్తుంది, అలాగే సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చు అనేది సరిగ్గా సరిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ చంక దగ్గర లూజ్ అనేది రాకుండా 1/2 ఇంచ్కి ఇలా కొంచెం క్రాస్గా మార్కింగ్ ఇచ్చేసి ఇక్కడ ఈ క్లాత్ను కూడా కట్ చేసేయాలన్నమాట. అంటే చంక దగ్గర మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు కొంచెం లూజ్ వస్తుంది, ఆ లూజ్ రాకుండా ఉండడం కోసం ఇక్కడ 1/2 ఇంచ్ అనేది కట్ చేసేయాలన్నమాట. ఇవన్నీ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకు మాత్రమే చేయాలి. చెస్ట్ మీడియంగా ఉంది లేదా తక్కువగా ఉన్నప్పుడు ఈ పై వైపున 1/2 ఇంచ్ అనేది కట్ చేయాల్సిన అవసరం లేదు. మామూలుగా బస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకే చిన్న చిన్న టిప్స్ని ఫాలో అయితే ఫిట్టింగ్ అయితే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఈ పేపర్ మీద మనం మార్కింగ్ ఎలా ఇచ్చామో మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ క్రింది వైపును కూడా మనకి సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ తక్కువ లేకుండా ఇలా క్రాస్గా, అంటే మనం ఇక్కడ 1/3 ఇంచ్ ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు దగ్గర నుంచి ఇలా క్రాస్గా మార్కింగ్ ఇచ్చేయాలన్నమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా పేపర్ని కట్ చేసుకొని ఈ పేపర్ని బేస్ చేసుకొని లైనింగ్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేసేటప్పుడు బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ వైపు ప్లేస్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి ఫోల్డింగ్ మీద లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. అలాగే ఈ ఫ్రంట్ సైడ్ బస్ట్ పాయింట్ ఉంది చూసారా, అటు సైడ్ ఈ 2 క్లోస్కి 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. ఎందుకంటే మనం కట్ చేసి స్టిచ్ చేసినప్పుడు ఫ్రంట్ సైడ్ ఫిట్టింగ్ నీట్గా ఉండాలి, కప్ షేప్ రౌండ్గా బాల్ లాగా రావాలి అని అంటే ఇక్కడ ఈ 1/2 ఇంచ్ అనేది ఈ 2 క్లాత్ల్లోంచి పోకుండా మనం ఎక్స్ట్రా ఖర్చు అనేది ఇచ్చేసి లైనింగ్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా పేపర్ని నీట్గా మనం ఎక్కడెక్కడైతే క్లాత్ వద్దనుకుంటున్నామో ఆ క్లాత్ని సపరేట్ చేసేయాలన్నమాట. చూసారా, ఈ క్లాత్ అవసరం లేదు, అలాగే పై వైపును కూడా ఈ క్లాత్ అవసరం లేదన్నమాట. ఇలా పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే మనకి ఇవన్నీ కట్ చేసేయచ్చు, అప్పుడే ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. డైరెక్ట్గా క్లాత్ మీద ప్లేస్ చేసి కట్ చేస్తే ఇవన్నీ కట్ చేయలేం కాబట్టి ఫిట్టింగ్ అనేది అంత నీట్గా ఉండదన్నమాట. ఇలా మనం 2 పేపర్స్ని అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ షేప్ని కట్ చేసుకున్నాం కదా, ఈ 2 పేపర్స్ని బేస్ చేసుకొని ఈ ఫ్రంట్ సైడ్ మాత్రం 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఇవ్వాలన్నమాట. చూసి 2 క్లోస్కి ఫ్రంట్ సైడ్ ఎక్స్ట్రాగా 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, మార్కింగ్ చేసుకునే విధంగా కట్ చేసుకోవాలి. అలాగే ఫ్రంట్ సైడ్ ఫోల్డింగ్ మీద ప్లేస్ చేసుకోవాలి, ఎందుకంటే బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కాబట్టి. ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి, టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేటప్పుడు పేపర్ని బేస్ చేసుకుని కట్ చేసుకుంటేనే మనకి మిడిల్లో ఈ విడ్త్ అనేది కరెక్ట్గా వస్తుంది, బ్లౌజ్ వేసుకున్నప్పుడు లూజ్ రాకుండా ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా కరెక్ట్గా షేప్ అనేది నీట్గా వస్తుందన్నమాట. ఈ విధంగా మనం పేపర్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని లైనింగ్ క్లాత్ మీద కట్ చేసాము అంటే క్లాత్ వేస్ట్ అవ్వకుండా కరెక్ట్ ఫిట్టింగ్తో బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. ఇలా ఫ్రంట్ పార్ట్లో ఈ బస్ట్ పాయింట్ని టక్స్ ఇవ్వాలి, అప్పుడే మనకి నీట్గా స్టిచ్ చేసేటప్పుడు అర్థమవుతుందన్నమాట. నెక్స్ట్ స్లీవ్స్ పార్ట్ని కట్ చేయడం కోసం ఇలా ఫోల్డ్ చేసుకుంటే 4 సైడ్స్ జాయింట్ వస్తుంది. ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి క్లాత్ని
నా వైపు ఫోల్డింగ్స్ ఉన్నాయి, నాకు ఆపోజిట్లో ఓపెన్స్ ఉన్నాయన్నమాట. ఈ విధంగా ఫోల్డింగ్ నా వైపు ఉండేలా ప్లేస్ చేసుకుంటే మనకి ఎంత పెద్ద హ్యాండ్ అయినా కూడా అస్సలు జాయింట్స్ అనేది రాదన్నమాట. ఆల్రెడీ ఇక్కడ నేను షార్ట్ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను కాబట్టి ఫోల్డింగ్ని మనం బుక్ని ఫోల్డ్ చేస్తాం కదా, ఆ విధంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్, హ్యాండ్ లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ కదా. ఇక్కడ క్రింది వైపున పై వైపున ఖర్చు కోసం క్రింది వైపున 1/2 ఇంచ్, పై వైపున 1/2 ఇంచ్, అంటే 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఖర్చు తీసుకోవాలి. అంటే 5.5 ఇంచెస్కి హ్యాండ్ పొడవు అనేది తీసుకోవాలన్నమాట. క్రింది వైపున ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. పై వైపున ఖర్చు కోసం 1/2 ఇంచ్ని ఎక్స్ట్రాగా మార్కింగ్ ఇవ్వాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. ఇదే మార్కింగ్ని 5.5 ఇంచెస్ని ఇలా కరెక్ట్గా మెజర్ చేసుకొని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకుంటే హ్యాండ్ పొడవు అనేది ఎక్కువ తక్కువలు రాకుండా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం కట్ చేస్తున్నది షార్ట్ హ్యాండ్ కాబట్టి హ్యాండ్ డౌన్ని ఇక్కడ వచ్చిన మెజర్మెంట్, అంటే మనకి 5.5 ఇంచెస్ కదా, మిడిల్లోకి మార్క్ చేసుకోవాలి. అప్పుడే మనకి హ్యాండ్ డౌన్ అనేది కరెక్ట్గా తెలుస్తుందన్నమాట. చూసారా, ఇలా నీట్గా హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. చూసారా, ఇక్కడ మనకి 2.5 ఇంచెస్కి 1 పాయింట్ ఎక్కువ ఉందన్నమాట. సేమ్ మార్కింగ్ని ఇంకొక దగ్గర కూడా మార్క్ చేసుకొని స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనకి హ్యాండ్ లూజ్ 6.5 ఇంచెస్ కదా, కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఖర్చు కోసం మీరు 1.35 ఇంచెస్ అయినా ఇవ్వండి, లేదా 2 ఇంచులు అయినా ఇవ్వండి, మీ ఇష్టం. నెక్స్ట్ మనకి బ్యాక్ పార్ట్లో ఆర్మ్ హోల్ లూజ్ 8 ఇంచులు కదా, ఇక్కడ 0.5 ఇంచ్ తగ్గించేసి 7.35 ఇంచెస్కి టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఈ షోల్డర్ దగ్గర నుంచి 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా మనకి 0.5 ఇంచ్ తగ్గిస్తే ఈ హ్యాండ్కి కర్వ్ షేప్ ఉంటుంది కదా, కర్వ్ షేప్కి సాగే నేచర్ ఉంటుంది. అందువల్ల మనం 0.5 ఇంచ్ తగ్గించేసి టక్స్ పాయింట్ని మార్క్ చేసుకోవాలి. పై వైపును కూడా ఖర్చు కోసం 1.35 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసి ఈజీగా, చూసారా, ఇలా హ్యాండ్ కర్వ్ని డ్రా చేసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఈ 2 మార్కింగ్స్ని స్కేల్ని ప్లేస్ చేసుకొని ఇలా క్రాస్గా మార్కింగ్ ఇవ్వాలి. షార్ట్ హ్యాండ్సే కాబట్టి ఇలా అయినా స్ట్రెయిట్గా డ్రా చేసుకోవచ్చు. మార్కింగ్ చేసుకున్న విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ను కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాము అంటే 2 హ్యాండ్స్ అనేది కరెక్ట్గా వస్తాయన్నమాట. అంటే జాయింట్ అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందన్నమాట. అందుకే నేను ఈ విధంగా ఫోల్డింగ్ ఇచ్చాను. ఈ క్రింది వైపున ఫోల్డింగ్ ఉంది కదా, ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేశామంటే 2 హ్యాండ్స్ కరెక్ట్గా రెడీ అవుతాయన్నమాట. నెక్స్ట్ లోతుని కట్ చేయడం కోసం ఈ 2 హ్యాండ్స్ని 1 హ్యాండ్ పైన 1 హ్యాండ్ని ప్లేస్ చేసుకొని పర్ఫెక్ట్గా లోతుని ఎలా మార్కింగ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. షోల్డర్ దగ్గర టక్స్ ఇవ్వాలి, అలాగే చంక దగ్గర కూడా ఇలా నీట్గా టక్స్ని ఇవ్వాలన్నమాట. ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ 2 హ్యాండ్స్ని 1 హ్యాండ్ పైన ఇంకొక హ్యాండ్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకోవాలి. పై వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్కి, అలాగే క్రింది వైపున టక్స్ పాయింట్ ఉంది చూసారా, ఆ టక్స్ పాయింట్ దగ్గర నుంచి పై వైపుకి 1 ఇంచ్కి మార్కింగ్ ఇవ్వాలి. నేను వీడియోలో ఎలా అయితే మార్కింగ్ ఇస్తున్నానో అక్కడికి ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. అలాగే క్రింది వైపును కూడా టక్స్ పాయింట్ ఉంది కదా, ఆ టక్స్ పాయింట్ దగ్గరికి పై వైపుకి కూడా కరెక్ట్గా 1 ఇంచ్కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 హ్యాండ్స్ కరెక్ట్గా ఉండేలా ప్లేస్ చేసుకోవాలి, అంటే ఈ 2 లేయర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా. నెక్స్ట్ మిడిల్లోకి ఈ టేప్ని ప్లేస్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్కి లోతుని మార్క్ చేసుకోవాలి. చూసారా, ఇలా మార్క్ చేసుకొని లోతుని డ్రా చేసుకోవాలి. బిగినర్స్కి ఇలా లోతుని డ్రా చేయడం రాకపోతే కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకుని చాలా ఈజీగా లోతుని డ్రా చేసుకోవచ్చు. ఈ 2 లేయర్స్ అటు ఇటు మూవ్ అవ్వకుండా నీట్గా డ్రా చేసుకొని డ్రా చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి. ఈ విధంగా లోతుని కట్ చేసుకున్నారు అంటే ఫ్రంట్ పార్ట్లో అస్సలు ముడతలు అనేది లేకుండా చాలా నీట్గా బ్లౌజ్ అనేది రెడీ అవుతుందన్నమాట. మార్కింగ్ చేసుకున్న విధంగా లోతుని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ లోతుని కట్ చేసిన దగ్గర మనం టక్స్ని ఇచ్చాము అంటే ఇది మనకి లోతు తీసాము అనేది అర్థమవుతుందన్నమాట. ఇలా టక్స్ని ఇవ్వాలి. చూసారా, ఇలా హ్యాండ్స్ పార్ట్ కూడా రెడీ అయింది కదా. నెక్స్ట్ ఈ లైనింగ్ అన్నింటినీ బేస్ చేసుకొని ఒరిజినల్ క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్ని ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవాలి. బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కదా, ఇలా ఫ్రంట్ పార్ట్ని ప్లేస్ చేసుకున్న తర్వాత
నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా ప్లేస్ చేసుకుని బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. క్లాత్ ఉంది కదా అని ఎలా అంటే అలా కట్ చేయకూడదు ఫ్రెండ్స్. క్లాత్ని సేవ్ చేసుకుంటూ మనకి క్లాత్ని ఎక్కడైతే మనకి కరెక్ట్గా సరిపోతుందో ఆ విధంగా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి, చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా బ్యాక్ పార్ట్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం స్లీవ్స్ పార్ట్ని అలాగే ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ ఉంది కదా ప్రిన్సెస్ కట్ షేప్ అనేది, కరెక్ట్గా ఆ క్లాత్ను కూడా ప్లేస్ చేసుకుని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా కట్ చేసుకోవాలి. ఒరిజినల్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకొని మనకి టూ హ్యాండ్స్కి క్లాత్ కరెక్ట్గా ఎక్కడైతే సరిపోతుందో అలాగే ఈ చెమ్కి డిజైన్ అంటే ఈ గ్లిట్టర్ డిజైన్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా స్లీవ్స్ పార్ట్ను కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్లో సెకండ్ క్లాత్ను కూడా ప్లేస్ చేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉండేలా ఫ్రంట్ పార్ట్లో ఈ ప్రిన్సెస్ కట్ క్లాత్ను కూడా కట్ చేసుకోవాలి. ఈ మిగిలిన క్లాత్ని మనం లత్కన్స్ని స్టిచ్ చేయడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇలా క్లాత్ని సేవ్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, స్లీవ్స్ పార్ట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ బ్లౌజ్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ ఫిట్టింగ్ వచ్చేలా ఎలా స్టిచ్ వేసుకోవాలి. కటింగ్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్, కటింగ్తో పాటు స్టిచ్చింగ్లో చాలా టిప్స్ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.